ఎవరైనా మనకు కాస్త మంచి చేస్తేనే ఎప్పటికీ మర్చిపోకుండా లైఫ్ లాంగ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని 4 రోజులైనా కూడా ఇప్పటికీ సంబరాలు చేసుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు జనం. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజు గురువారం కూడా ప్రజలు సంబరాలు నిర్వహించుకున్నారు. ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లమాడ నుంచి పుట్టపర్తి వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జై జై జగన్, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్రజలు నినదించారు. అనంతరం సత్యమ్మ కూడలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటును హర్షిస్తూ మడకశిరలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విశాఖపట్నం జిల్లాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మాళ్ళ విజయ్ ప్రసాద్ ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గాజువాక నియోజకవర్గంలో 66, 70, 72, 73 వార్డులకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు 300కి పైగా బైక్లతో ర్యాలీ చేశారు. కృష్ణా జిల్లా కృతివెన్ను నుంచి లక్ష్మీపురం వరకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వందలాది బైక్లతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ, బాణాసంచా కాల్చుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో చరిత్రను లిఖించిన మహోన్నత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరుడా ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ గంగాధర్ తత్తర్లు పాల్గొన్నారు. చెప్పాడంటే చేస్తాడంతే అనేటటువంటి మాటను నిజం చేస్తూ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా మరోసారి నిరూపించుకున్నారు వైఎస్ జగన్. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.